చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయెను. దేవుడు ప్రారంభ దినాలలో మనుషునికి శాకాహారమే గాని మాంసాహారము ఇయ్యలేదు అనేది ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. 29 చివరిలో విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను, అవి మీ శాకాహారమగును, అవి మీ శాకాహారమగును. 29 చివరిలో జల ప్రళయానికి ముందు కూడా మానవునికి దేవుడిచ్చింది, దేవుడు ఏర్పాటు చేసింది శాకాహారమే. తర్వాత మాంసాహారము కూడా ఇవ్వబడింది. శాకాహారం ఒకటి ఇచ్చినాడు, మాంసాహారం ఇవ్వలేదని అనుకోకూడదండి. అది కూడా ఇచ్చినాడు. ఎక్కడ? ఆది కాండము 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. అయితే ఈ మాంసాహారములో కొన్ని పవిత్రమైనవి ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా లేవియా కాండంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు మరి అనేది అక్కడ వివరంగా చెప్పబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రభు మధ్యాకాశంలో మనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు, ఆయన రాజ్యములో శాకాహారమే గాని మాంసాహారము అక్కడ ఉండదు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంత మాత్రమే కాదు, ప్రారంభ సృష్టిలో సమస్త జీవకోటికి శాకాహారమే గాని మాంసాహారము లేదు. ఈ మాట కూడా మనము చూద్దాం. ప్రారంభంలో, సృష్టి ఆరంభములో మరి జీవులకు ఇవ్వబడిన ఆహారము ఏంటి అంటే 30 ఆదికాండం 1:30 భూమి మీద నుండు జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. అయితే ఆదాము ఎప్పుడు పాపం చేసినాడో అప్పుడు, ఆదామే కాదు మనం కూడా పాపం చేస్తూ ఉన్నాం. పాపం చేసిన ప్రతిసారి ఏం జరుగుతూ ఉంది? మనం ఏదైనా చెప్పాలంటే ఆదాము పాపం చేసినాడు కాబట్టి అని చెప్తాం. ఆదాము చేసింది ఒకటే, మనం అంతకన్నా ఎక్కువే చేస్తూ ఉన్నాం. ఇంకా ఆదాము చేసిన పాపానికి దేవుడు ఏం చేసినాడంటే, ఇంకా నువ్వు ఏదేం తోటలో ఉండని అవసరం లేదు, వెళ్ళిపోమని బయటికి పంపించినాడు. పంపిస్తూ కూడా ఏం చేసినాడు అనేది మనము ఆదికాండము 3 నుంచి మనము చదువుకుంటూ వస్తాం. ఎందుకు, ఏం జరిగింది, దేవుడు ఆదాము ముఖమును చూడకుండా ఎందుకు పంపివేసినాడు. బాగా ఆలోచించి ఏదైనా ఒకటి జరిగితే మనము సాధారణంగా వాళ్ళతో మాట్లాడ, బయటికి వెళ్ళాలన్నా బయట తల ఎత్తుకొని కొంచెం అట్లా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ అదేంటో, కొందరు అట్లాంటివి ఏవి ఉండవు, ఏం జరిగినా ఇంకా ఎక్కువగా చూడాలి కదా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆదాము పాపం చేసినాడని పంపించేసినాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసి పంపించేసినాడు. ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ బహుశా నేను అనుకుంటా. కాబట్టి ఆదాము మాత్రమే కాదు, ఆదాము కంటే మనం ఆలోచన చేయాలి, ఎంత పాపం చేస్తూ ఉన్నామో మన ఆలోచనలో, మన ఊహలో, మన తలంపులో. ఇవి ఎవరికి కనపడవు కదా, బయటికి ఇవి కనపడవు, వినపడవు,
కానీ జరిగిపోతూ ఉంటాయి. డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఆ అమాయకులు ఏం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా ఏమిలే అని అంటూ ఉంటారు. సో దేవుడు పంపించేసినాడు. పాప ఫలితం ఏమొచ్చింది? విషయం ఏంటంటే ఇక్కడ పాప ఫలితము లేదా పాప ఫలము ఏం జరుగుతా ఏం కలిగింది అంటే, జీవికి జీవికి ప్రాణికి ప్రాణికి విరోధం వచ్చింది. పాపం వల్ల విరోధము, ద్వేషము పాపము వలన వచ్చింది. అంతకుముందు సమస్త జీవులు, జీవరాశులు ఎట్లా ఉన్నాయంటే ఐక్యంగా ఆనందంగా కలిసి ఉన్నాయి. కానీ పాప ఫలితంగా విరోధ భావము, విభేదము, భేదము ఏర్పడింది, ఐక్యత పోయింది. యెషయా గ్రంథంలో మనం ఒక అధ్యాయంలో చదువుతాము, ఆ దేశములో మరి అన్నీ ఒక చోట ఉంటాయి. ఏ దేశం అది? యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి దేశం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉండేటటువంటి దేశం. ఇక్కడ ఒక మాట మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరందరూ కలిసి ఉన్నారు, కానీ మీలో భేదములు ఉన్నాయి. వాక్యం చెప్తా ఉంది, ఆయన రాజ్యంలో భేదములు ఉండవు, విరోధము ఉండదు. మీ రాజ్యం కాబట్టి విరోధాలు, భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీలో ఎవరు లేరు? యేసుక్రీస్తు ప్రభు పాలిస్తూ ఉన్నటువంటి, యేసుక్రీస్తు ప్రభు మరి శిరసై ఉన్నటువంటి, యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడైనటువంటి ఆ రాజ్యములో ఐక్యత, ఆనందము, సంతోషము, సమాధానము, ఇవే మనకు కనిపిస్తాయి. ఆత్మ ఫలాలు మనకు కనిపిస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానము అట్లా చెప్పుకుంటూ ఆశ నిగ్రహం వరకు ఇవే కనిపిస్తాయి. విరోధము కానీ భేదములు కానీ కనిపించు, వినిపించు. ఒకవేళ వినిపిస్తూ ఉన్నాయి అంటే మనలో ఎవరు లేరు? మనలో ఉన్నదంతా భలే చెప్తారే. కాబట్టి చూడండి, పాప ఫలితంగా విరోధము, భేదము, జీవిని జీవి చంపి తినుట ఏర్పడింది. పాప ఫలితమే. ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరిని చూసినప్పుడు విరోధ భావం కలగడం, బహుశా వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి కలుగుతుంది, వారు అలా చేయకుంటే అనేది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా. వాళ్ళు చేసినా కూడా మనలో కలగకూడదు, ఎందుకంటే మనము ప్రభు రక్తం చేత కడగబడిన వారము, ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వారము. కాబట్టి అవి మనలో కలగకూడదు. ఒకవేళ కలుగుతున్నాయనుకో, వాటికి దూరంగా ఉండడం, వాటిని చూడకూడదు, వాటిని వినకూడదు, వాటిని మనము అసలు మాట్లాడకూడదు. ఇదే ప్రభు పిల్లల్లో ఉండాల్సింది. వాక్యం చెప్తూ ఉన్నది ఇదే. అనుదినం మనము ముమ్మారు కాదు కదా, రెండు సార్లైనా చదువుతా ఉంటాం. ఉదయం పాత నిబంధన, రాత్రికి క్రొత్త నిబంధన. ఉదయం తండ్రి ప్రేమను, సాయంకాలం మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ముగింపులో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనము పొందుకుంటా ఉంటాం. ఇంతకీ దేవుడు మానవునికి ఇచ్చింది శాకాహారమా మాంసాహారమా? ఆరంభ దినాలలో శాకాహారమే ఇచ్చినాడు. ఎప్పుడైతే పాపం వచ్చిందో పాప ఫలితంగా జీవులలో ఐక్యత పోయింది, దేవుడు మాంసాహారం ఇచ్చినాడు. ఆదికాండం 9:3 మనం చదువుకుంటా వచ్చినాం కదా, ఇక్కడ జీవిని జీవిని చంపి తినడం అనేది ఆరంభించబడింది. అయితే
మన ప్రభు యేసు క్రీస్తు యొక్క పరిపాలనలో జీవిని చంపి తినడం అనేది ఉండదు, అసలు తిండే ఉండదు. చూడండి మా ఎక్కడ ఏ పుస్తకంలో అంటే యెషయా గ్రంథం కొందరు టపటపటప చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ 11వ అధ్యాయము 6వ వచనం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి పాలన, ఆయన రాజ్యములో ఉన్న వాటి గురించి, వాటి మధ్య ఉన్నటువంటి ఐక్యత గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఇది ప్రభు బల్ల అని చెప్తాం. అందులో ఒక్క శరీరమై ఉండాలా మనము, ఆ ఒక్క శరీరంలో పుచ్చుకుంటాం. ఆ రోజు కూడా ఆ క్షణం వరకు మాత్రమే విరోధము భేదము ఉండదేమో, మళ్ళీ వెంటనే అందరిలో కాదు కొందరిలోనే ఇది మనం చూస్తాం. ఆ కొందరి వల్లే సమస్య రెట్టింపు అయిపోతా ఉంటుంది. వాళ్ళు సమస్యలు పెంచడానికే ఉండేది, నువ్వు ఉండేది అందుకే. సమస్యలే వద్దనుకున్నప్పుడు నువ్వు అక్కడ ఎందుకు ఉంటావు? చూడండి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు దగ్గర ఏమి వాసం చేస్తూ ఉంది? గొర్రెపిల్ల తోడేలు దగ్గర, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొను. దూడయు కొదవ సింహమును, పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని త్రోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అన్నంతటిని ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాల, అప్పుడు మనలో విరోధ భావము భేదము ఇంకా అవి ఇవి అన్నీ తొలగిపోతాయి. ఇది మనం చదువుతున్నటువంటి వాక్యంలో రాయబడిన సారాంశం. తోడేళ్ళ దగ్గర గొర్రెపిల్ల, చిరుతపులి దగ్గర చిరుతపులి మేకపిల్ల వద్ద, దూడ కొదమసింహము బాలుడు తొలుకొని వెళ్ళడం, ఆవులు ఎలుగులు కూడి మేస్తా ఉన్నాయి, అక్కడ పిల్లలున్నాయి, నవపాము దగ్గర మరి మిడినాగు దగ్గర తన చెయ్యి దాచి పాలు విడిచిన పిల్లలు ఆడుకోవడం, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము. చూ ఎంత ఆశ్చర్యకరంగా మనము ఈ విషయాలు చదువుతూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయో చూడండి. ఒక్క శరీరమైన ప్రభుబలలో పాలు పొందుతున్న మనలో ఎన్ని భేదాలు ఉన్నాయి, మనలో అందరిలో కాదు కొందరిలోనే. హోషయా గ్రంథం, ఇంకో మాట కూడా ఇక్కడ ఎందుకో గుర్తుకొస్తా ఉంది, చూస్తాం. హోషయా గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం, అది ఇచ్చేట నుండి నా మాట వినును. నీవు బయలు అనే దగ్గర నంబర్ వేసి 1 రాసినారు కదా, యజమానుడు అని నన్ను పిలవక నా పురుషుడవని పిలుతువు. ఇదే యెహోవా, నా పురుషుడు అంటే భర్త కదా. చూడండి, ద్రాక్ష చెట్ల విత్తును, ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట ఈ దినము నుండి నా మాట వినును అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుని వాక్యము మనల్ని సరిచేయడానికి, సమకూర్చడానికి, మన పాపమును ఒప్పింపజేసి ఆ పాప నియమము నుండి మనలను విడిపించి మరి దేవునికి సమీపంగా చేయడానికే ఈ మాటలన్నీ
మనకు చెప్పబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఈ క్రూరమైనటువంటివి, రాక్షసత్వం కలిగినటువంటివి, ఈ కఠినత్వం కలిగినవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో కలిసి, అసలు ఇది భూమి మీద సాధ్యమేనా అంటే కాదు, దైవరాజ్యంలోనే ఇది సాధ్యం. 65వ అధ్యాయం 24-25 వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచ్చుండగా నేను ఆలకించేదను, తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును, దేవుని నివాస స్థలమే ఆ నివాస స్థలమని చెప్పుకున్న చోట మరి హాని భేదము అనేది కనిపిస్తూ ఉంది అంటే అది దేవుని నివాస స్థలం ఎలాగునో నే దేవుడే చెప్తా ఉన్నాడు. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు జీవులకు ఇచ్చింది శాకాహారము, ఆహారాన్నే అవి తింటాయి ఆ దినాల్లో. ఇది దేవుని యొక్క ఆశ్చర్య కార్యము. దేవుడు చేసినది యావత్తు చూచినప్పుడు ఆది కారణం 1 అధ్యాయం 31వ వచనం చాలా మంచిదిగా కనపడుతూ ఉంది. ఇది కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క 1000ల పాలనలో మరలా చూస్తాం. ఆరంభ దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యత, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క సంతోషము మరలా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పాలన 1000ల పాలనలో మనం చూస్తాం. చూడండి యెషయా గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను చూస్తామా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలు, జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని, రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఇక్కడ చెప్పబడిన మాట మనకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అన్యజనులు దానిలోనికి వచ్చేది అంటే మనమే, ఇశ్రాయేలీయులు కాకుండా ఉన్నటువంటి వారందరూ కూడా అన్యజనులే. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు అంటే దేవుని పరిశుద్ధ పర్వతం, యెహోవా మందిర పర్వతము. ఇదినాలు మందిరాలు అని చెప్పుకుంటే అన్ని మందిరాలు కాదని, కొన్ని మందిరాల్లో ఐక్యత లేదు, ప్రేమ లేదు, కనిపించేదంతా అసూయ, పైకి మని కనిపిస్తూ ఉంటుంది అంతా మేడి పండు వల్లే, లోపలంతా కూడా అది చూసినాం. కాబట్టి ఇక్కడ పర్వత శిఖరమున మరి ఆ అంత్య దినాలలో దేవుని నివాస స్థలంగా చేయబడి అక్కడికి జనులు వస్తూ ఉన్నారు. యాకోబు దేవుని మందిరానికి యెహోవా మందిరమునకు మనం వెళ్దాం రండి, ఎందుకు మన త్రోవలు వంకరైపోయినాయి, మన త్రోవలలో ఉన్నదంతా దోషము, మన దోషం మన త్రోవల్లో ఉన్నదంతా పాపిష్టితనము, మన దోషంలో మన త్రోవలో ఉన్నదంతా దుష్టత్వము, మన త్రోవలో ఉన్నదంతా చెరుపుజేయుతనము, మన త్రోవలో ఉన్నదంతా తిరుగుబాటు స్వభావము, మన త్రోవలో ఉన్నదంతా వ్యతిరేకత, ఏషావు స్వభావం, ఇస్మాయిల్ యొక్క స్వభావం, అతనికి అందరికీ విరోధం ఉంటుందని అదే వాక్యంలో రాసినారు ఆది కాండంలో చదువుతాం. అందరి చేతులు ఒకవైపు ఉంటే అతని చేయి మాత్రం ఒకవైపు ఉంటుంది. అందరికి ఒక ఆలోచన ఉంటే అతని ఆలోచన ఒక ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అతను ఒక గుంపు తయారు చేస్తాడు. మనం గల్ఫ్లో చూస్తూ ఉన్నాం కదా, ఇస్రాయిల్ అంటే అసలు వాళ్ళకి పడదు, వాళ్ళల్లో ఉన్నదంతా ద్వేషభావము, విరోధ భావము, అదంతా కూడా మరి ఇస్రాయిల్ల మీద, ఇస్రాయిల్ దేశాన్ని నాశనం చేయాలని, దాన్ని ఇబ్బంది పెట్టాలని ఎన్ని ప్రయత్నాల్లో వాళ్ళు ఎంత ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అంత దైవికమైన జ్ఞానము, కాపుదల, భద్రత ఇస్రాయిల్లకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు.
ఆ ఇస్రాయేల్ గురించి చెప్పుకునే ఛానల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఆ చెప్పుకొని వచ్చి కొంత ఆదాయాన్ని ఎర్న్ చేసుకొని చూడండి, ఆయన పేరు చెప్పుకొని కూడా నేను వింటా వచ్చినాను. చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినేవాళ్ళు అని అదేదో నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. కానీ తర్వాత చూడండి, దేవుడు చేసింది అంతా కూడా ఎట్లా ఉంది, యావత్ ఆశ్చర్యంగా ఉంది. చూడండి, అన్ని జనులందరూ అంతే దినాలలో ఆయన దగ్గరికి పోదాము, ఆయన చెప్పే మార్గంలో వెళ్దాము, ఆయన చెప్పే త్రోవలో నడుచుకుందాం. ఎందుకంటే ఎందుకు ఆయన త్రోవలో నడవాలనుకుంటున్నారు, ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నారు, ఆయన చెప్పేది వినాలనుకుంటున్నారు. అంటే ఆయన చెప్పేదంతా కూడా సత్యమే, ఆయన పేరే సత్యము, ఆయన మార్గమే యథార్థము, ఆయనే ప్రభు అని యేసు క్రీస్తు అని అంతే దినాల్లో అందరి కనులు తెరవబడతాయి. కొందరు అప్పుడు కూడా ఉంటారనుకోండి కఠినాత్ములు, వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకు కలగకూడదని మన మానక యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తములో మనము దాగి ఉండడానికి ఇష్టపడాలా. ఎంతసేపు బయటికి రావాలా, బయటికి రావాలా. కోడికి 12 పిల్లలు ఉన్నాయి, 12 పిల్లలకు కోడి తల్లి కోడి చెప్తా ఉంది, గద్ద వస్తుంది మిమ్మల్ని ఎత్తుకొని పోతుంది, నా రెక్కల కింద ఉండండి బయటికి వెళ్ళకూడదు అంటే 12 పిల్లలలో ఒక పిల్ల అనుకుంది, ఆ అమ్మ ఎప్పుడు ఇట్నే చెప్తా ఉంటుంది, రోజు చెప్తా ఉంది, ఏ గద్ద రాలేదు ఏమీ రాలేదు, నేను బయటికి వెళ్ళి తిరగాలి, తినాలి, చూడాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి అనుకుంటూ ఉంది. ఒకరోజు అమ్మ చెప్పిన మాట వినకుండా, తల్లి కోడి మాట వినకుండా ఈ పిల్ల కోడి బయటకు వచ్చింది. సరే బయటకు వచ్చింది, చూసింది ఆకాశం చాలా నిర్మలంగా హాయిగా ఉంది, గద్ద లేదు పాడు లేదు, అమ్మ అబద్ధం చెప్పింది నేను చూడకూడదు అనుకుని, పచ్చని గడ్డి ఉంది, అక్కడ కొన్ని గింజలు ఉన్నాయి అవి తింటా ఉంది, బాగా గడిచిపోతా ఉంది. కొంత సమయం గడిచిపోయింది, ఇంకా కొంత సమయం గడిచిపోయింది, ఇంకా కొంత సమయం గడిచిపోయింది. సరే ఇంకా తల్లి రెక్కల కిందికి పోదామని పిల్ల కూడా అనుకోలే, ఏమీ లేదు కదా, ఏ అపాయం లేదు, ఏ హాని లేదు, ఏ ఉపద్రవం లేదు, ఏ గద్ద లేదు, ఏమి లేదు అనుకునేది హాయిగా ఉంది. ఇంతలో రానే వచ్చింది ఆ గద్ద, ఈ పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. అప్పుడు పిల్ల అంటా ఉంది, అయ్యో తల్లి నీ మాట వినకుండా ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది, ఇప్పుడు ఆపదలో ఉన్నాను, ఉపద్రవంలో ఉన్నాను. తల్లి మాట వినక ఆ పిల్ల ఉపద్రవంలోనికి వెళ్ళిపోయింది. కోడి తన పిల్లలను రెక్కల చాటున చేర్చుకున్నట్లు అనేక మార్లు దేవుడు మనల్ని చేర్చుకుంటూ వచ్చినాడు. అయితే మనమే తిరుగుబాటు చేస్తూ వచ్చినాం, ఎదురు తిరుగుతూ వచ్చినాం. ఎందుకంటే మన నడినెత్తిలో వ్యాధి ఉంది, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ప్రతి వాడి గుండె బలహీనమైపోయి అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను పరిశుద్ధత లేదు, పాపం ఉంది, దోషము ఉంది, అపరాధం ఉంది, అన్యాయం ఉంది, క్రోధము ఉంది, భేదము ఉంది, అసూయ ఉంది, మత్సరము ఉంది. అంత మేడి పండులాగా కనిపిస్తూ ఉన్నాం. ఇవన్నీ లోపల ఉడికిపోతున్నాయి, 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 ఉడికి 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 ఒకరోజు పేలిపోయి కంపు అవుతుంది. ఆ కంపు ఇంపుగా ఉందని అనుకుంటూ ఉన్నాం, ఒకరోజు అసహ్యం వేస్తుంది. చూడండి, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తూ ఉన్నారంటే, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుస్తామో, రెండేని చెప్పుకుంటా ఉన్నారు. ఆయన మనకు మధ్యవర్తి కదా, ఆయన మనకు మధ్యవర్తి. పాపమును బట్టి తండ్రికి దూరం అయిపోయినాం, దేవునికి దూరం అయిపోయినాం, నెమ్మదికి దూరం అయిపోయినాం, సమాధానానికి దూరం అయిపోయినాం, ఆనందానికి దూరం అయిపోయినాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మోసిన సిలువ ద్వారా, ఆయన మన కొరకు కొట్టబడినాడు, దున్నబడినాడు, హింసించబడినాడు, నిందించబడినాడు, అవమానించబడినాడు, తోలనాడబడినాడు, ఒక మీద ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటముతో మొత్తబడినాడు, పక్కలో బల్లెపు పోటు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేచినాడు. మనలని జీవ ప్రాప్తులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వస్తామో,
ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో, ఎప్పుడు అయితే మనం ఆయన ప్రేమ చేత మనము ఆనంద భరితలం అవ్వాలని ఆశపడతామో, అప్పుడు మన జీవితాలలో నెమ్మది ఉంటుంది, అప్పుడు మన జీవితాల్లో సంతోషం ఉంటుంది, అప్పుడు మన జీవితాల్లో ఉన్న విగ్రహము తొలగించబడుతుంది, దేవుని స్థానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనము దేవుని వెలుగులోనికి వస్తామో అప్పుడు మన జీవితంలో ఉన్న భయం వెళ్ళిపోతుంది. ఏదైనా భయం ఉంది అంటే కారణం నీలో చీకటి, చీకటి అంటే పాపము. దేవునికి ఇష్టం లేనిది వెలుగు ఎప్పుడు ఉంటుంది, చీకటి పారిపోతుంది. ఈ దినాల్లో మనము చీకటే నిలబడుతూ ఉంది, వెలుగే పారిపోతూ ఉన్నట్లు చూస్తాం. అయితే అది శాశ్వతం కాదు, అది స్థిరం కాదు. కొంత మట్టుకే మరలా నీతి సూర్యుడైన ప్రభువు వస్తాడు. ఆయన మన జీవితాలలో సంతోషాన్ని నింపుతాడు, ఆనందాన్ని నింపుతాడు, అత్యానంద భరితులుగా ఆయన మనల్ని చేస్తాడు. ఇదిగో జనులందరి దృష్టికి మీరు హీనముగాను తృణీకరింపబడిన వారుగాను ఉన్నట్లయితే ఆయన ఒక దినాన ఏం చేస్తాడంటే మంచి పేరును, ఖ్యాతిని కలగజేస్తాడు. చూడండి, జనులందరి దృష్టికి ఆయన మంచి పేరును, మంచి ఖ్యాతిని కలగజేయడానికి దేవుడు మన ఎడల ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడంటే మనం దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని కొరకు మరి మనము వదిలేసుకొని వచ్చినప్పుడు, ఆయన పరలోకాన్నే విడిచిపెట్టి మన కొరకు వస్తే ఎన్నదగినవి కానీ నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనము నిలిచి ఉండటం ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. యెషయా గ్రంథం 35:9 మనం చూస్తాం, అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయి, అడవి ఉల్లసిస్తుంది, కస్తూరి పూస్తుంది, బహుగా పూస్తుంది. చూడండి ఎంత చక్కని మాటలో, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండిన భూములు మడుగులవుతాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలుంటాయి, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టు జమ్మును, తుంగ గడ్డి మేత అంతా కూడా ఇవ్వబడి ఉంటుంది. ఎక్కడ విమోచింపబడిన వారే అక్కడ ఉంటారు. యెహోవా విమోచించిన వారు అక్కడ పాటలు పాడుతూ సంతోషంగా నిత్యానందం కలిగి వారు ఆనంద సంతోషములు గలవారై దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయిన వారే జీవిస్తారని ఈ అధ్యాయం మనకు చెప్తా ఉంది. ఎప్పుడు? పాపమును విడిచిపెట్టినప్పుడు. పాపముతో కూడిన ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు. ఎందుకు అది అంత అంటే మనలో ఉన్న విరోధ భావం, మనలో ఉన్న విరోధ భావం. ఇంతకీ దేవుడు మనకిచ్చింది శాకాహారమా మాంసాహారమా? ఈ విషయాన్ని మనం చూస్తూ అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చినాం. దేవుడు మనకిచ్చింది శాకాహారం ఇచ్చినాడు, మాంసాహారం ఇచ్చినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తం చేత తమ పాపములు కడుక్కోవడానికి మరి నమ్మిక ఉంచినటువంటి వారు, తమ పాపములు కడగబడి శుద్ధి చేయబడి ఆ అనుదినం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు యొక్క న్యాయములో, ఆ ప్రభు యొక్క రాజ్యములో, ఆ ప్రభు యొక్క నీతిలో, ఆ ప్రభు యొక్క దండములో నిలిచి ఎవరిని ఆధారం చేసుకోకుండా దేవుణ్ణే ఆధారంగా కలిగి జీవిస్తున్న వారి జీవితాలు ఎంతో సంతోషభరితంగా ఉంటాయి. అలాంటి రాజ్యంలోనికి ఆకలి, దప్పిక, చీకటి, పగలు, రాత్రి అనేది ఏమీ లేని నిత్య రాజ్యంలోనికి మనం చేరుకుంటాం. అటు రాజ్యంలోనికి మనమందరం రావాలని దేవుని అభీష్టమై ఉంది. అందుకనే దేవుడు ఈల వేసి పిలుస్తూ ఉన్నాడు, భూ దిగంత నివాసులారా నా వైపు చూడండి, నా దగ్గరకు రండి, సంతోషంగా ఉండండి, నా కాడి సులువు, నేను సాత్వికుడను దీనుడను, నేను మీకు సంతోషం ఇస్తాను, నేను మీకు ఆనందం ఇస్తాను. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు మీ జీవితాలు వెలిగించబడతాయి, మీరు విస్తరించడం ఆరంభిస్తారు. నా మార్గములు నేర్చుకోనండి. సామెతల గ్రంథం 3:5 రాయబడి ఉంది ఒక మాట, ఏంటంటే సొబుద్ధిని ఆధారము చేసుకొనక, సొబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను, సంకటముగా ఉన్న నీ త్రోవలను, ఇబ్బందికరంగా ఉన్నటువంటి నీ త్రోవలను సరళము చేస్తాడు. ఎప్పుడు? నీ సబుద్ధిని, నీ ప్రవర్తనను విడిచిపెట్టి దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుని అధికారములో ఉండడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, దేవుడే నీకు న్యాయకర్త అయినప్పుడు, దేవుడే నీకు రాజైనప్పుడు ఆయనే తీర్పు తీరుస్తాడు. ఇంకెవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఒక ఆయన అన్నాడు నాతో, నన్ను కాపాడేది డబ్బు కోర్టే అని. చాలా బాధ వేసింది నాకు. అలాంటి మనిషినితో ఉండుట, అలాంటి మనిషినితో కలిసి పని చేయుట దేవునికి ఇష్టం ఉండదు అని నాకు అనిపించింది. వచ్చేసిన నాట నుండి, కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు వాక్యము, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనక్క, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో. ఒకరించి, ప్రభువా నీవు నా రాజు, మీ అధికారాన్ని, మీ దండమును నేను ఒప్పుకుంటూ ఉన్నా, నేను మీ దాసుడను, మీ మాట చొప్పున నేను నడుచుకుంటా, మీ ఆలోచనలో నేను జీవిస్తాను, మీ మార్గములో నన్ను నడిపించని మనము ఒప్పుకొని అలాగ నడిచిన భక్తులు ఎందరో ఉన్నారు. ఆయనకు ఒక శేషం ఉంది, ఆ శేషము ఈ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. వారికి ఏం పదవులు, అధికారాలు, ఆస్తులు, అంతస్తులు, ఆరాటాలు, పోరాటాలు, ఆభరణాలు, అందలాలు ఏవి వారికి? ఒక సాదా సీదా సింపుల్ లైఫ్. లక్షల్లో జీతాలు వస్తున్నా కూడా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని కార్యములు మనకు ఆశ్చర్యమును ఆనందమును కలగజేస్తాయి. అది చాలా మంచిదిగా ఉంటుంది. అలా ఉండాలని మనకు కూడా అనిపిస్తుంది. కానీ మనలో అందరికీ అది సాధ్యం కాదు, కొందరికి సాధ్యమే. ఈ చుట్టూ ఉన్న ప్రాపంచిక నటన మనలో ఉంది. ఇంతలో నవ్వుతాం, ఇంతలో గట్టి గట్టి కేకలేస్తాం, ఇంతలోనే అన్నీ చేసేస్తూ ఉంటాం. వింటున్నారా? నిద్రపోతున్నారా? చేయండి, ముగించుకుందాం. దేవుడు చేసినవన్నీ కూడా మనకు ఉపయోగకరంగానే చేసినాడు. అయితే వాటిని మనం సరైన విధానములో ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే మన ఆలోచన, మన బుద్ధి, మన తలంపు దేవునికి, దేవుని ఆలోచనకు విరోధంగా, దేవునికే నేర్పించాలనుకుంటా ఉన్నాం మనం, దేవునికే అధికారం ఇవ్వాలనుకుంటా ఉన్నాం. నేను చేసి పెడతాను, కూర్చుందో లేవుండో, నేను లేకపోతే. ఇదంతా కూడా ఏంటంటే విరోధ భావం, మనకు నష్టాన్ని కలగజేస్తుంది. కనుక నేడైనా మనము ప్రభు రెక్కల క్రిందికి ఈల వేసి పిలుస్తూ ఉన్న ఆ స్వరంలోనికి మనము చేరుకోవడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. ప్రభువే మనల్ని అన్నిటిలో నుండి విడిపిస్తాడు. ప్రభువే మనల్ని ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో కూర్చునడానికి సమకూరుస్తాడు. సంకటమైన మార్గములన్నిటినీ కూడా ఆయన సరళం చేస్తాడు, సమృద్ధితో నింపుతాడు. ఆ తర్వాత వచనాలన్నీ మీరు చదవండి. జ్ఞానం గలవాడు దూరంగా ఉంటాడు, జ్ఞానము లేనివాడు దాన్ని గీకుతా 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 గీకి గీకి గాయం చేసి పుండు చేసి దాన్ని తెంచి విడగొట్టేంత వరకు నిమ్మలం ఉండదు. అది బుద్ధిహీనుని, అజ్ఞాని యొక్క లక్షణం. జ్ఞానం గలవాడు వద్దు వద్దు, దేవుడే నాకు మొత్తం, దైవ సన్నిధే, దేవుని చిత్తమే, దైవ మార్గమే నాకు ఇష్టమని ఓరకుంటాడు, వెళ్ళిపోతాడు. అంతే, చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు, అది కాదని తెలిసినప్పుడు సరే. కానీ వారి కేకలే గెలుస్తాయి, వారి కేకలే గెలుస్తాయి. కాబట్టి
మన ప్రభు మనకు చూపించిన మాదిరిలో మనం ముందుకు నడవడానికి ఇష్టపడాలి. ఆయన రాకడ వరకు ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి తప్పించే యేసు క్రీస్తు ప్రభు అనే దుర్గములో మనము దాగి ఉండడానికి ఈ మాటలన్నీ మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటాం.